అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాకలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో కొన్ని కొన్ని సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలని అనే దాని గురించి నేను చెప్తాను. అయితే ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకుంటాం. క్రోమ్ ఓపెన్ చేసుకుని సిఎఫ్ఎంఎస్ లాగిన్ అవుతాం. సిఎఫ్ఎంఎస్ లాగిన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో కొన్ని కొన్ని సెట్టింగ్స్ మనకు తెలియకపోయినవి, మనం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను చెప్తాను. చూడండి, ముందుగా మనకైతే ఇన్ని టాస్క్స్ అసలు అవసరం లేదు. మనం మెయిన్ వాడుతున్నవేంటి, ఈ ఎక్స్పెండిచర్ టైల్లో కంటింజెంట్ ఎక్స్పెండిచర్ ఒకటి వాడతాం, బిఎల్ఎం ఒకటి వాడతాం, ఈ వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ ఇది మనం అప్పుడప్పుడు వాడతాం, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, పీడి అకౌంట్ స్టేట్మెంట్ అవసరమే, శాంక్షన్ ఆర్డర్ క్యాన్సిలేషన్ అవసరమే, పీడి స్కీమ్ మాస్టర్ ప్లాన్ ఇది కూడా ప్రజెంట్ అయితే మనకి అవసరం లేదు. అయితే మనం అవసరమైనవి మాత్రమే మన హోమ్ పేజ్లో ఉంచుకొని మిగతావి మనం యాప్ ఫైండర్లోకి సెండ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇందులో మనకి ఈ ఎంప్లాయీ టీడీఎస్ ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనేసి అంటే మనం ఇదివరకు అయితే మన లాగిన్లో బెనిఫిషరీస్ యాడ్ చేయగలిగే వాళ్ళం, కానీ ఇప్పుడు అది కూడా మనకి లేదు. డీడీఓగా సర్పంచ్ మాత్రమే బెనిఫిషరీస్కి వెండర్ కోడ్ క్రియేట్ చేసే ఆప్షన్ అయితే ఉంది. తర్వాత బయోమెట్రిక్ ఆప్షన్ ఇది ఒకటి మనకి అవసరమైంది. అలాగే సిఎఫ్ఎంఎస్ హైరింగ్ కూడా మనం ఇప్పుడు హెల్ప్ పోర్టల్లో చేస్తున్నాం కాబట్టి అది కూడా అవసరం లేదు. ఇలాగైతే నాకైతే అన్నిటికీ పేర్లు వచ్చి ఇలాగ టైల్స్ కనిపిస్తున్నాయి. కానీ చాలామంది సిఎఫ్ఎంఎస్ లాగిన్ ఓపెన్ చేయగానే బ్లాంక్గా, అంటే ఎటువంటి ఇలాగ డిజిట్స్ ఏం లేకుండా బ్లాంక్ చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఒక 4-5 వాడుతాం కానీ అందులో ఒక 20-30 ఉండడం వల్ల 4-5 ఎత్తుకోవడానికి మనకి చాలా ఇబ్బందికరంగా ఉండి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు చూడండి, ఇప్పుడు నా దానిలో బ్లాంక్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా, అంటే నేను సెట్టింగ్స్లో అవన్నీ తీసేసుకున్నాను అనమాట. సో నాకున్న టైల్స్ చాలా తక్కువ కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో అయితే అలాగా ఆ నేమ్స్ లేకపోయిన టైల్స్ అన్నీ మనం ఎలా డిలీట్ చేయాలి అనేసి అంటే, చూడండి ఇక్కడ మన మెయిన్ మన మెనూ బటన్ ఉంటుంది కదా, ఈ మెనూ బటన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే ఎడిట్ హోమ్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ హోమ్ పేజ్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి, మనకు అన్ని టైల్స్కి ఇంటూ మార్క్స్ అయితే వస్తాయి. మన హోమ్ పేజ్లో ఎన్ని టైల్స్ ఉన్నాయో అన్నిటికీ ఇంటూ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈ ఇంటూ మార్క్స్ మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఆ టైలు మనకి కనిపించదు. అంటే అవసరమైనవి ఇంటూ మార్క్ చేసేసుకోకుండా అవసరం లేనివి బ్లాంక్వి అన్నీ కూడా ఇంటూ మార్క్ ద్వారా మీరు చేసేసినట్లయితే అవన్నీ మీకు పోతాయి. చూడండి, మీకు ఒకటి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇదైతే పేరోల్, ఇవి మనకి ప్రజెంట్ అవసరం లేదు కదా. ఈ శాలరీ రిజిస్టర్ ఇవి మనకు అవసరం లేదు. సో నేను చూడండి రిమూవ్ చేస్తాను, కనిపించట్లేదు కదా. చూడండి రిమూవ్ చేస్తాను, కనిపించట్లేదు కదా, రిమూవ్ చేస్తాను, కనిపించట్లేదు కదా. ఇలాగా మనం అవసరం లేనివన్నీ రిమూవ్ చేసేసుకోవచ్చు. అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రిమూవ్ చేసాం కదా, మళ్ళీ ఎప్పుడైనా కావాలి అనేసి అంటే అది మనకు రాదు, ఇబ్బంది అయిపోతాము అనేసి అనుకోవాల్సిన అవసరం లేదు. అవి కూడా మనం రిమూవ్ చేసినవి కూడా మన లాగిన్లోనే ఉంటాయి. మనం ఎప్పుడు కావాలి అనేసి అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగా మన మీకు బ్లాంక్లో ఉన్నవన్నీ డిలీట్ చేసేసుకోండి, రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసేసుకుంటే అప్పుడు మనకు అవసరమైనవన్నీ కనిపిస్తాయి కాబట్టి తక్కువలో మనం ఈజీగా ఎంచుకోవటానికి, మనం సెలెక్ట్ చేసుకొని మన పని ఈజీగా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ఇంటూ మార్కులు ఇలా ఉండిపోయి పోవాలి అంటే మళ్ళీ మనం ఈ మెనూ దగ్గరికి వెళ్ళి ఎగ్జిట్, చూడండి ఎగ్జిట్ ఎడిట్ మోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటూ మార్క్స్ అన్నీ పోయాయి. చూసారా, మరి ఇంకా ఇంటూ మార్క్స్ లేవు, మనము తీసేసినవి కూడా మరి మనకి ఇక్కడ కనిపించవన్నమాట. అయితే ఈ తీసేసినవి మళ్ళీ మనం ఎప్పుడైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే, మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మళ్ళీ మనం హోమ్ పేజ్కి తెచ్చుకోవచ్చు. దానికోసం మనం ఏం చేస్తాము, ఇదే మెనూ బటన్లోకి వెళ్తాం. యాప్ ఫైండర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యాప్ ఫైండర్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూసారా, ఇవన్నీ మనం హోమ్ పేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చూసారా, ఇవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, శాలరీ రిజిస్టర్ యాడ్ చేయాలనుకోండి, ఈ శాలరీ రిజిస్టర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నాకు డార్క్ మోడ్లో వచ్చింది. శాలరీ వేరియన్స్, ఇవన్నీ నాకు హోమ్ పేజ్లో కనిపిస్తున్నాయి. చూసారా, ఇది వర్క్ ఫ్లో రోల్ అడ్మిన్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ డార్క్ మోడ్ రాకుండా ప్లెయిన్లో వచ్చింది. ఇది నేను హోమ్ పేజ్లో యాడ్ చేయాలి అనేసి అంటే దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే అప్పుడు నాకు అడుగుతుంది హోమ్ పేజ్లో ఏ టైల్లోకి యాడ్ అవ్వాలి అనేసి. చూడండి, రిపోర్ట్స్కి వెళ్ళాలా, కామన్ టాస్క్కి వెళ్ళాలా, బడ్జెట్కి వెళ్ళాలా, అకౌంటింగ్కి వెళ్ళాలా, ఎక్స్పెండిచర్కి వెళ్ళాలా, ఇలాగ ఏ టాస్క్లోకి అది యాడ్ చేయాలి అనేసి మనకు అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు
చూడండి, మై హోమ్ అంటే దేనిలోకి యాడ్ అవ్వకుండా సపరేట్గా యాడ్ అవుతుంది. నేను బడ్జెట్ అని పెట్టాను అనుకోండి, అది బడ్జెట్ టైల్లోకి యాడ్ అయిపోతుంది అనమాట. చూడండి, వర్క్ ఫ్లో వాజ్ యాడెడ్ టు గ్రూప్ బడ్జెట్. వచ్చేసి కూర్చోసారా మనం హోమ్ పేజ్కి వెళ్ళే దాన్ని చూసినట్లయితే ఈ వర్క్ ఫ్లో రోల్ అడ్మిన్ అనేది మనకి యాడ్ అయిపోయి ఉంటుంది. చూడండి, మీకు చూపిస్తాను. హోమ్ పేజ్కి మనం వెళ్ళి చూసినట్లయితే మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట, బడ్జెట్లో యాడ్ చేసాం మనం. చూసారా, వర్క్ ఫ్లో రోల్ అడ్మిన్ అనేది యాడ్ అయిపోయింది కదా. దీన్ని మళ్ళీ మనకు అవసరం లేదు తీసేయాలంటే ఇక్కడికి వెళ్తాం, ఎడిట్ హోమ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ దీని మీద ఇంటూ పెట్టినట్లయితే మళ్ళీ అది మనకి బ్యాక్ వెళుతుంది. ఇలాగా మనకి కావాల్సిన టైల్స్ హోమ్ పేజ్లో పెట్టుకుంటాం. అవసరం లేదు అనుకునేవి మన లాగిన్లోనే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళిపోవు. సో అవి అవసరం లేవు అనుకునేవి మనం తీసినట్లయితే మనకి సిఎఫ్ఎంఎస్లో వెబ్ ఆపరేట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఈ మోడ్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ ఎడిట్ మోడ్కి వెళ్తే మనకు ఇంటూలన్నీ పోతాయి. ఇది ఒక సింపుల్ ప్రాసెస్. ఇలాగ మనం చేసుకున్నట్లయితే మనకి అవసరం లేనివన్నీ కనిపించవన్నమాట. కొన్నిసార్లు మనం అనుకుంటాం మాకు కొన్ని కొన్ని టైల్స్ కనపడట్లేదండి అన్నప్పుడు, అక్కడ కనపడట్లేదు అనేటప్పుడు మనం మళ్ళీ ఈ యాప్ ఫైండర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఉన్నాయో లేదో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు సిఏబి ఆప్షన్ లేదు, సిఏబి ఆప్షన్ నాకు లేదనేసి నేను సిఏబి ఆప్షన్ ఇందులో ఉంటే నేను యాడ్ చేసేసుకోవచ్చు. లేదు, ఇందులో కూడా లేదు, నా హోమ్ పేజ్లో కూడా లేదు అనుకునేటప్పుడే నేను ఫర్దర్ యాక్షన్ ఇన్సిడెంట్ రైజ్ చేయడము, హెల్ప్ డెస్క్లోనో లేదు అంటే ట్రెజరీ వాళ్ళని కన్సల్ట్ చేయడము, లేదు అంటే సర్పంచ్ లాగిన్ నుంచి యాడ్ చేసుకోవడము, ఇలాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుంది. సో ముందు యాప్ ఫైండర్లో మనం చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, సిఏబి ఆప్షన్ నాకు లేదు. సో సిఏబి ఆప్షన్ ఇక్కడ సి దగ్గర లేదు. ఇంకా ఏమో ఆల్ఫాబెటికల్లో ఏమైనా రాంగ్ అయ్యి ఉండొచ్చు, కిందగా ఎక్కడైనా ఉందేమో చూద్దాం. ఒకవేళ ఎక్కడా లేదు అక్కడా లేదు అనుకుంటే మాత్రమే అప్పుడు మనం దాన్ని హెల్ప్ డెస్క్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సిఏబి లేదు కాబట్టి నాకు ఇక్కడ పెట్టుకోవడానికి అవ్వదు. ఆఫీస్ శాంక్షన్ వర్క్ కన్ఫిగరేషన్, దీన్ని నేను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి అంటే దీన్ని ఎక్స్పెండిచర్ టైల్లో యాడ్ చేయాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఇక్కడ టైల్స్ వచ్చాయి కదా, నేను ఇందులో ఎక్స్పెండిచర్లో క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే చూడండి యాడ్ అయిపోయింది ఎక్స్పెండిచర్కి. అలాగా మనకి ఏవైతే టైల్స్ కావాలనుకుంటున్నామో మనం వాటిని హోమ్ పేజ్లోనూ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది సింపుల్ ప్రాసెస్ అన్నమాట. సో ఇలాగా మనకు కావాల్సిన టైల్స్ని యాడ్ చేసుకోవచ్చు, అవసరం లేదు అనుకున్న టైల్స్ని మనం హోమ్ పేజ్ నుంచి రిమూవ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనకి వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకా మనకి కొన్ని కొన్ని టైల్స్ చూడండి, ఆఫీస్ శాంక్షన్ వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ వచ్చేసింది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి. క్లిక్ చేసుకునేటప్పుడు మనకి మేకర్ కింద ఎవరున్నారు, ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలు మనకి ఇక్కడ కనిపిస్తే ఏ పంచాయతీలో ఎవరు మేకర్గా ఉన్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూసారా, అది ఆఫీస్ శాంక్షన్ వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్. అలాగే ఇప్పుడు వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ బిల్ సబ్మిట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మేకరు చెక్కరు సబ్మిటరు ఎవరెవరు ఉన్నారు అనేది కనిపిస్తుంది. అలాగే అప్లికేషన్స్లో కనుక మనం వెళ్ళినట్టయితే అప్లికేషన్స్లో మనం దేన్నైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఇప్పుడు శాంక్షన్ ఆర్డర్ క్యాన్సిలేషన్కి లేదు అనుకోండి, అప్పుడు దీనికి వెళ్ళి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇందులో ఏవైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన హోమ్ పేజ్కి వచ్చేలాగా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇవి ఇప్పుడు ఒక ఆర్డర్ క్యాన్సిలేషన్ చేయాలి అంటే మన లాగిన్లో లేదు అని కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే పీడి అకౌంట్ స్టేట్మెంట్ నా లాగిన్లో కనబడట్లేదు, ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో మనము పంచాయతీ సెక్రటరీ లాగిన్లో యాడ్ చేయలేకపోయినవి కొన్ని కూడా సర్పంచ్ లాగిన్ నుంచి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు సర్పంచ్ లాగిన్ నుంచి యాడ్ చేసుకుంటే మనకి సెక్రటరీ లాగిన్లో కొన్ని కొన్ని కనిపిస్తాయి. ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట. ఈ సెట్టింగ్స్లో మనం చేసుకుంటూ ఉంటేనే మన పంచాయతీలు మనకు కనిపించడము, మనం బిల్లు పెట్టడానికి అవకాశం ఉండటము, మేకర్ కింద పంచాయతీ సెక్రటరీకి యాడ్ చేసుకోవడము, చక్ర అనేది మనకు పంచాయతీల్లో ఉండరు కాబట్టి అప్రూవర్ కింద సబ్మిటర్ కింద సర్పంచ్ని యాడ్ చేసుకోవడం, ఇలా అయితే మనం కొన్ని కొన్ని సెట్టింగ్స్ని చేసుకున్నట్లయితే మనకి బిల్స్ పెట్టేటప్పుడు కానీ దేనికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఒకసారి మీకు సర్పంచ్ లాగిన్ కూడా చూపిస్తాను, చూడండి. చూపిస్తే కొన్ని మీకు అర్థమవుతుంది. ఇది సర్పంచ్ లాగిన్. సర్పంచ్ లాగిన్లో చూడండి, ఇందులో టైల్స్ ఉన్నాయి కదా, మెయిన్ ఈ ఎక్స్పెండిచర్ టైల్ అనేది మనకి మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. ఇందులో చూడండి, కంటింజెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రొసీడింగ్ ఆర్డర్స్ కోసం, బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే బిల్ పెట్టడం కోసం, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ యాక్సెప్టింగ్ బ్యాలెన్స్ అంటే మనం ఇది క్లోజింగ్ బ్యాలెన్స్లు అనేది 3 మంత్స్కి ఒకసారి మనం ట్రెజరీకి సబ్మిట్ చేయడం కోసం, అలాగే ఆఫీస్ శాంక్షన్ వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ అని ఉంది కదా,
దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే చాలా వరకు మనకి యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మేకర్ కింద ఎవరిని పెట్టుకోవాలి, మేకర్ కింద ఎవరిని పెట్టుకోవాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే కింద మనకు డీటెయిల్స్ అడుగుతుంది. పొజిషన్ ఎవరిని పెట్టుకుంటాము, సర్పంచా, పంచాయతీ సెక్రటరీయా అని పెట్టుకుంటాం. పెట్టుకొని ఇక్కడ డిక్లరేషన్ పెట్టి సేవ్ చేసుకున్నట్లయితే మేకర్ ఎవరు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే రిపోర్ట్స్లో చూడండి, రిపోర్ట్స్లో అయితే శాంక్షన్ క్లోజింగ్ బై అప్రూవింగ్ అథారిటీ, అప్రూవ్ అంటే శాంక్షన్, మనం ఏదైనా శాంక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయేటప్పుడు దాన్ని క్లోజ్ చేయడానికి ఎవరికి పెట్టుకోవచ్చు అని. అలాగే ఇందులో ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇది యాడ్ చేసుకోవటం మేము సింపుల్ ప్లస్ దగ్గరికి వెళ్తాం, మనకి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. పొజిషన్ దగ్గర ఎవరికి పెట్టుకోవాలి, పంచాయతీ సెక్రటరీయా, సర్పంచ్ అనేది పెట్టుకుంటాం. పెట్టుకొని డిక్లరేషన్ టిక్ చేసుకొని సేవ్ చేసుకున్నట్లయితే మనకి మన లాగిన్లో అది కనిపిస్తుంది అనమాట. ఆ శాంక్షన్ మనం కూడా చేయొచ్చు. అలాగా ఆఫీస్ శాంక్షన్ వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ కోసం అందులో ఉన్న సెట్టింగ్స్ అవి. అదే తర్వాత మనకి ఇది అవసరమైంది బాగా, వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ పీడీ అకౌంట్స్ అని ఉంటుంది. ఈ వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ పీడీ అకౌంట్స్లో మనం చాలా వరకు అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మేకర్ కింద పంచాయతీ సెక్రటరీ యాడ్ చేసుకోవాలంటే మేకర్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకుని పొజిషన్ దగ్గర పంచాయతీ సెక్రటరీ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని ఇక్కడ డెక్లరేషన్ టిక్ పెట్టి సేవ్ చేసేయడమే. అలాగే చక్కర్ మనకెవరు వర్తించరు. ఆథరైజర్, ఆథరైజర్ అంటే సబ్మిటర్ కింద సర్పంచ్ని పెట్టుకుంటాం. దానికి కూడా ఇప్పుడు డిలీట్ చేస్తే ప్లస్ ఆప్షన్ వస్తుంది, ఎందుకంటే ఒకటే అక్కడ ఆథరైజర్ అనేది ఒకరికే మనకి ఇవ్వచ్చు కాబట్టి. ఒకరు ఉండగానే మనకి, చూడండి మీకు చూపిస్తాను, ఒకరికి యాడ్ అయితే మనకి అక్కడ అక్కడ ప్లస్ సింబల్ అనేది మనకి కనపడదు అనమాట. సో ఇది డిలీట్ చేశాను కాబట్టి ప్లస్ సింబల్ కనిపించింది. చూసారా, ప్లస్ సింబల్ వచ్చింది. పొజిషన్ అంటే ఆథరైజర్ కింద మనం ఎవరిని పెడుతున్నాం, సర్పంచ్ని పెడతాం. పెట్టి డిక్లరేషన్ టిక్ చేసుకుంటాం. టిక్ చేసుకుని సేవ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకుంటాం. అయితే ఇవి జనరల్గా మనకైతే ఆల్రెడీ మనకు ఉన్నాయి అనుకుంటాం, కానీ ఒక పంచాయతీ నుంచి మనం ఇంకో పంచాయతీకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ వేరే పంచాయతీ మనకి ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు కానీ ఈ సెట్టింగ్స్ అన్నీ మనం అయితే చేసుకుంటేనే బిల్స్ పెట్టేటప్పుడు కానీ శాలరీస్ పెట్టేటప్పుడు కానీ మనకైతే ఇబ్బంది ఉండదు. తర్వాత ఈ వర్క్స్ మాస్టర్ అనేది మనకు అంతగా అవసరం ఉండదు. ఈ సబ్స్టిట్యూట్ కూడా మనకు అవసరం ఉండదు. అప్లికేషన్స్ అనే ఆప్షన్ మనకు బాగా అవసరం అవుతుంది. ఈ అప్లికేషన్స్ ఆప్షన్లో మనకి ఏంటేంటి మన లాగిన్లో కావాలి టైల్స్ అనేవన్నీ మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి అనమాట. చూడండి, ఇందులో ఇవన్నీ ఉన్నాయి కదా, పీడీ స్కీమ్, రాష్ట్ర డేటా ప్లాన్, ఇదైతే మనకు ప్రజెంట్ అవసరం లేదు. తర్వాత బెనిఫిషరీ కోడ్ సెర్చ్, వెండర్ కోడ్ సెర్చ్ చేయగానే బెనిఫిషరీ యాడ్ అవ్వడానికి, తర్వాత నాన్ వర్క్ శాంక్షన్ వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్, ఇవన్నీ మనం మన లాగిన్లో యాడ్ చేసుకోవడానికి ఏ టైల్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ టైల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి, సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పొజిషన్ కింద పంచాయతీ సెక్రటరీయా, సర్పంచ్ అని అడుగుతుంది. పంచాయతీ సెక్రటరీ లాగిన్లో కావాలంటే పంచాయతీ సెక్రటరీ అని సెలెక్ట్ చేసుకుంటాం. సర్పంచ్ అయితే సర్పంచ్ సెలెక్ట్ చేసుకుని డిక్లరేషన్ క్లిక్ చేసుకుని సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఆల్రెడీ ఇలాగా యాడ్ అయిపోతాయి అనమాట. యాడ్ అయినవన్నీ మనకి ఎవరి లాగిన్లో ఏమేమి యాడ్ అయ్యాయి అనేది ఇక్కడ మనకి అన్నీ కనిపిస్తాయి. ఇలాగా ఈ అప్లికేషన్ టైల్ అనేది మనకి చేంజెస్ అన్నీ చేసుకోవడానికి అయితే బాగా అవకాశం ఉంటుంది. ఇది గ్రామ పంచాయతీలు మనము చేంజ్ అయినప్పుడు కానీ వేరే పంచాయతీలు ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు కానీ ఇవన్నీ సర్పంచ్ లాగిన్లో మనం అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ బిల్ సబ్మిట్ దగ్గరికి వెళ్తే ఇక్కడైతే మనకు కనపడదు. ఇక్కడ మండల పరిషత్ అనేది ఒకటే కనిపిస్తుంది కాబట్టి దీనిలో మనకు అవ్వట్లేదు అని టెన్షన్ పడకండి. ఎప్పుడైనా మనం చేయాల్సిందల్లా వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్ పీడీ అకౌంట్స్, ఆఫీస్ శాంక్షన్ వర్క్ ఫ్లో కన్ఫిగరేషన్, ఈ రెండిట్లోనే మనం సెట్టింగ్స్ అన్నీ మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చూసారా, ఇవన్నమాట మనకి ఇందులో సర్పంచ్ లాగిన్లో సెట్టింగ్స్ చేసుకుంటే మనకి సిఎఫ్ఎంఎస్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇందులో సర్పంచ్ లాగిన్లో చేసినా అవ్వట్లేదు, సెక్రటరీ లాగిన్లో యాప్ ఫైండర్లో కూడా కనబడట్లేదు అనుకునేటప్పుడు మాత్రమే మనం ట్రెజరీని కానీ హెల్ప్ డెస్క్ని కానీ సంప్రదించుకోవచ్చు. మనం చేయాల్సినవన్నీ చేసుకుని అప్పుడు కూడా అవ్వకపోతే వేరే వాళ్ళ మీద ఆధారపడ్డం. మన చేతిలో ఉంది మనం చేసేసుకుంటే కొంతవరకు మనకు పని అయిపోతుంది కదా. చిన్న చిన్న టాస్క్స్ కూడా మనం చేసుకోవాలి, చేసుకుంటేనే మనం పని చేసుకోగలం ఈజీగా. అలాగే ఇంకా ఇందులో ఏం సెట్టింగ్స్ ఉన్నాయి, యాప్ ఫైండర్ నుంచి ఇందులోంచి తీసుకోవటం మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకొక విషయం ఏంటంటే, మనము కొన్ని కొన్నిసార్లు ఒకే స్కానర్తో కాకుండా వేరే వేరే స్కానర్లు యూజ్ చేసి బిల్ సబ్మిట్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఒకసారి మనము ఒక స్కానర్ మంత్రా యూజ్ చేసామనుకోండి, మంత్రా యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మనం బిల్ పెట్టేటప్పుడు ఆ మంత్రా యూజ్ చేస్తే మనకి ఎర్రర్ రాదు. లేదు స్టార్టెక్ పెట్టామనుకోండి, స్టార్టెక్ పెడితే బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ అని వస్తుంది.
అదేంటి బయోమెట్రిక్ మిస్ మ్యాచ్ వచ్చింది అని అనుకోకుండా మనం ఇక్కడ బయోమెట్రిక్ కన్ఫిగరేషన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఏ స్కానర్ అయితే పెట్టామో ఆ స్కానర్, ఇప్పుడు నేను మంత్రా పెట్టి తంబేయాలి అంటే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ టెక్ ఉంది కాబట్టి. ఈ స్టార్ టెక్ పెడితేనే అవుతుంది. లేదు నేను మంత్రా పెట్టి తంబేయాలి అంటే చేంజ్ డివైస్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మంత్రాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ కొట్టి ఒకసారి నేను శాంపిల్ తంపేస్తేనే అది మంత్రకు తీసుకుంటుంది అనమాట. అలా ఉంటుంది, లేదు అంటే అది తంబు యాక్సెప్ట్ చేయదు. అది ఒక ప్రాసెస్. అంటే ఒకే స్కానర్ ఉపయోగించి మనం కనుక తంబలేస్తే మనకైతే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ స్కానర్స్ మనం చేంజ్ చేసేటప్పుడు ఇక్కడ బయోమెట్రిక్ కన్ఫిగరేషన్ దగ్గరికి వెళ్ళి మనం అయితే స్కానర్స్ని మనం మారుస్తూ ఉండాలి. ఇక్కడ స్కానర్ మనం ఏ స్కానర్ పెట్టామో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది ఉండదు, లేదంటే అది స్కానర్ అనేది కనెక్ట్ అవ్వదు, ఎర్రర్ చూపిస్తుంది. ఇదండి సిఎఫ్ఎంఎస్ గురించి మీకు నేను చెప్పాలనుకున్న విషయాలు. ఓకే, ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.